నెల్లూరు బ్యారేజ్ ని తొంభై శాతం పూర్తి చేశాం సంఘం బ్యారేజ్ ని డెబ్బై శాతం పూర్తి చేశాం ఎస్ఎస్ కనాల్ పనులు ప్రారంభించాం ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది కోఆపరేషన్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న డెబ్బై వేల ఎకరాలు ఏకంగా రైతులకి పట్టాగొడిచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆనాడు విశ్వ సార్వభౌమ నడసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లా కోసం తీసుకొచ్చారు రెండు లక్షల ముప్పై వేల ఎకరాలకి ఆయికట్కి సాగునీరు ఇవ్వాల్సి ఉంది కానీ కేవలం ఒక లక్ష ఎకరాలకి ఆనాడు సాగునీరు ఇచ్చే పరిస్థితి దానికి కారణం అటవీ శాఖ నుంచి కొన్ని అనుమతులు రాల అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అటవీ శాఖ ద్వారా అవసరమైన పర్మిషన్ తీసుకొచ్చి మిగిలిన లక్ష ముప్పై వేల ఎకరాల ఆయకట్ సాగునీరు అందించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది అంతేకాదు గమేష హీరో అపోలో టైయర్స్ టిహెచ్కే బర్జర్ పెయింట్స్ థర్మాక్స్ ఫ్లెక్స్ట్రానిక్స్ లాంటి డెబ్బై మూడు కంపెనీలు తీసుకొచ్చి ముప్పై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు మందికి ఉద్యోగాలు కూడా కల్పించింది ఈ తెలుగుదేశ ప్రభుత్వం ఇంకా వైకాపా ప్రభుత్వం ఎన్ని కంపెనీలు తీసుకొచ్చింది ఎన్ని తీసుకొచ్చింది సున్నా సున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి నెల్లూరు వైకాపాకి పదికి పది సీట్లు ఇచ్చారు కానీ నెల్లూరు జిల్లాకి వైకాపా నేతలు చేసింది సున్నా ఏకంగా నెల్లూరు జిల్లాని ల్యాండ్స్ అండ్ వైన్ మైన్ బెట్టింగ్ గంజాయి మాఫియాకి అడ్డగా మార్చేశారు మూడు ఒకటి కాదు రెండు కాదు మూడు కీలకమైన పోస్టులు నెల్లూరు జిల్లాకి సైకో జగన్ ఇచ్చారు దాంట్లో మొదటిది హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి ఇరిగేషన్ మంత్రిగా ఇచ్చారు పోలవరంకి బుల్లెట్ దింపుతానాడు జగనే ఆయనకి బుల్లెట్ దింపాడు పిల్ల కాలువ పిల్ల కాలువ తవ్వలేని వ్యక్తి ఈ సిల్లి బచ్చా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన నన్ను ప్రశ్నిస్తాడంట అయినా పర్వాలేదు ఈ సిల్లి బచ్చా చెప్తున్నా టైం అండ్ డేట్ ను మీరు నిర్ణయించండి వెన్యూ మీరు నిర్ణయించండి చర్చకి ఈ లోకేష్ సిద్ధ కానీ ఒక కండిషన్ పెడుతున్నా ఒక కండిషన్ పెడుతున్నా ఆ చర్చకి సైకో జగన్ ని తీసుకొచ్చి నెల్లూరు సిటీ సీట్ నెల్లూరు సిటీ సీట్ ఈ సిల్లి బచ్చగి ఇస్తున్నానని సభ సాక్షిగా చెప్పించని సవాల్ ఈ రోజు నేను విసురుతున్నా రెండు సార్లు తప్ప ఎప్పుడు గెలవని మంగళగిరి నియోజకవర్గంలో నిలబడ్డాడు మీ లోకేష్ ఓడిపోయాను పర్వాలేదు అయినా నియోజకవర్గంలో పనిచేశా ఈరోజు ఎప్పుడు లేని విధంగా మంగళగిరి ప్రజలకి మీ లోకేష్ సేవ చేస్తున్నాడు ఈ సిల్లీ ఫెలోకి నేను చెప్తున్నా ఈ సిల్లీ బచ్చాకి నేను ప్రశ్నిస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని పులివెందల నుంచి బయటకు వచ్చి ఎప్పుడు గెలవని సీటులో పోటీ చేయమను ఇంకా కోర్టు దొంగకి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు మీరు ఎందుకు కరెక్ట్ కోర్టు దొంగ ఆయన కోర్టు దొంగ తల్లి ఎవరినో దొంగతానం చేస్తే కోర్టుకి వెళ్తాడు ఈయన ఏకంగా కోర్టులోనే దొంగతానం చేశాడు అలాంటి వ్యక్తికి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చాడు ఆయన ఎనిమిది కేసుల్లో నిందితుడు రైతుల సమస్యలు పట్టించుకోడు కల్తీ మద్యం తయారు చేసే దాంట్లో ఎక్స్పర్ట్ కానీ కల్తీ ఇత్తనాలు ఏంటి ఏంటో తెలియదు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే కల్తీ మద్యం తయారీలో బిజీగా ఉన్నాడు ఈ కోర్టు దొంగ నేను నేనిక్కడున్నా రైతులందరిని అడుగుతున్నా ఈయన వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఏనాడైనా ఒక్క రైతు కన్నా న్యాయం చేశాడా అకాల వర్షాల వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతులు ఇబ్బంది పడితే కనీసం ఒక్కరోజన బయటకు వచ్చి రైతుల్ని ఆదుకున్నాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఇంకొక కీలక శాఖ ఇండస్ట్రీస్ శాఖ ఆనాడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది పాపం గౌతమ్ గారు అనేక ప్రయత్నాలు చేశారు కానీ సైకో జగన్ ముఖం చూసి ఎవడు రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి గౌతమ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నెల్లూరుకి తీసుకొచ్చిన ఏకైక పరిశ్రమ సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ ఏకంగా ఆ పరిశ్రమను కూడా ఈ సైకో జగన్ హైజాక్ చేశాడు అంటే గత నాలుగు సంవత్సరాలు రెండు నెలలుగా నెల్లూరు జిల్లాకు వచ్చిన పరిశ్రమలు సున్నా సున్నా అందుకే నెల్లూరు జిల్లా ప్రజలందరినీ అడుగుతున్నా పదికి పది సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు